లతా లతా, ఇదిగో ఫ్లైట్ టికెట్. రేపు నువ్వు అమెరికా వెళ్తున్నావు. ఆ విజయగాడ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకు రాగానే అస్టన్ జైలర్ ని చంపబోయాడు. అలాంటి రాక్షసుడు కోసం నా కూతురు ఎదురు చూస్తుంది అంటే నేను వీధిలోకి వెళ్ళి బ్రతకలేకపోతున్నాను. నిన్ను ఇక్కడి నుంచి అమెరికాకు పంపడం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి తిరగలేదు. ఏమిటమ్మా ఇది? ఒక ఖైదీని పెళ్లి చేసుకోవడానికి అరగంట పర్మిషన్ కోసం పెట్టిన అప్లికేషన్. ఎవరా ఖైదీ? పశుపతి. లత, ఎస్, నేను పులిగోళ్ల పశుపతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకో. అతను నా కళ్ళ ముందే నా భర్తను చెప్పిన హంతకుడు. ఆ సంగతి తెలిసి చేసుకుంటున్నాను. లత, ఆవేశం లేదో నిర్ణయం తీసుకుని. ఆవేశం కాదు, ఆలోచించే తీసుకున్నాను. పేటల మీద పెళ్లి చెడిపోయిన ఆడపిల్లగా అవమానం భరించాను. ప్రియుణ్ణి పోలీసులకు పట్టించిన ప్రియురాలిగా నిందమోశాను. కానీ విజయ్ని మార్చుకోలేకపోయాను. క్షణ క్షణానికి రక్తం మరిగిన పులిలా మారిపోతున్న విజయ్ని హంతకుడు కాకుండా ఆపాలంటే ఒక్కటే మార్గం, అది పశుపతిని నేను పెళ్లి చేసుకోవడం. అర్థం లేకుండా మాట్లాడుకో. అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. విజయ్ పగబట్టిన పులైనా తాను చంపబోయేది నా భర్తనని, తాను తెంపబోయేది నా తాలిబుట్టని తెలిసిన మరుక్షణమే అతను పశుపతిని చంపలేడు. అందుకే ఈ పెళ్లి. విజయ్ హంతకుడు కాకుండా ఆపగల శక్తి ఒక్క నా తాలిబుట్టుకే ఉంది. పర్మిషన్ కాగితం మీద సంతకం పెట్టండి. ఒక దుర్మార్గుడికి నువ్వు భార్య అయ్యే అవకాశాన్ని కలిగించే కాగితం మీద నేను సంతకం పెట్టలేను. అక్క, నాకు నీ సంతకం కావాలి. నువ్వు సంతకం చేయకపోతే నీ పై అధికారి దగ్గరైనా పర్మిషన్ సంపాదిస్తాను. ఐమ్ సారీ. ముద్దు సారి పోకుండా బుట్టయ్యనా డగ్గు చెప్పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.